థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమె కొంచెం టెంపుల్స్ అన్నా కొంచెం భక్తి ఎక్కువ అని చెప్పేసి ఈ యొక్క ఆశ్రమాల వైపు ఊటీ కానీ బెంగళూరు కానీ మంత్రాలయం కానీ వికారాబాదు తాండూరు అన్ని ప్రాంతాల్లో కూడా మనం జరగబెట్టడం జరిగింది. అయితే ఆ కేసు ఇంకా కంప్లీట్ కాలేదు. ఆమె నుంచి మనకి ఏ ఆధారాలు రాలేదు. మనకు కూడా ఇంకా పూర్తి సమాచారం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సత్యమూర్తి ఆ ఎమోషనల్లో ఆ బాండింగ్ తోటి వైఫ్ ఇంకా ట్రేస్ కాలేదు అనేటువంటి బాధలో పిల్లలతో కలిసి నేను కూడా సూసైడ్ చేసుకుంటాను ఆ ఎమోషనల్ దాంట్లో అతను ఫీల్ కావడం జరిగింది. అతను కూడా కౌన్సిలింగ్ చేసి తప్పకుండా మేము అందరం ఉన్నాం. అతను ఒక వ్యక్తిగా కాకుండా బీఎస్పీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎందుకంటే జిల్లాలో ఇప్పటివరకు గత 3 సంవత్సరాల డేటా తీసుకుంటే కూడా దాదాపు 450 మిస్సింగ్ కేసులు మనకైతే దాదాపు 425 ట్రేస్ చేయడం జరిగింది. అందులో ఇంకొక 20-25 కేసెస్ మాకు పెండింగ్ ఉన్నాయి. సాధ్యమంతరం మిస్సింగ్ కేసులలో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మనం ట్రేస్ అవుట్ చేస్తాం. కాకపోతే ఒక్కోసారి వాళ్ళు ఎలాంటి క్లూస్ లేనప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. అయినా కూడా ఏదో ఒక ఆధారాన్ని లింకప్ చేస్తుంటాం. అయితే సత్యమూర్తికి కొన్ని అనుమానాలు రావడం ఏంటంటే వీళ్ళ యొక్క బంధువులలో కూడా మల్లికార్జున్ అనిల్ అనేవాళ్ళు కూడా కొద్దిగా అతని ఫోన్లలో మాట్లాడి ఆమె ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఇంకెక్కడికి పోయింది ఇంకేదో జరిగింది అని చెప్పేసి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా నివృత్తి చేస్తాం. ప్రతి ఒక్క క్లూస్ని కూడా మనం రూల్ అవుట్ చేసుకునేంతవరకు కూడా ఈ కేసుని వదిలిపెట్టాం. ఇప్పుడు ఇది కొంచెం సెన్సేషన్ అయింది కాబట్టి తప్పకుండా మేము ఒక టీంని స్పెసిఫిక్గా దీన్ని ఫామ్ చేస్తాం. అడిషనల్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టాస్క్ ఫోర్సు మన ఐటీ కోర్ టీము లోకల్ పోలీసు అందరం కలిసి ఒక టీం ఫామ్ చేసి అన్ని యాంగిల్స్లలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు మాకు వచ్చినటువంటి ఎవిడెన్స్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మేము అన్నపూర్ణను కూడా ఇదే యాంగిల్లో ఇదే ఎఫర్ట్స్ ఉంటే ఏ విధంగా అయితే సత్యమూర్తిని 24 అవర్స్లో మేము ఎలా అయితే ట్రేస్ అవుట్ చేసినామో అదేవిధంగా ఇప్పుడు ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అన్నపూర్ణను కూడా మేము ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మిగిలిన వారికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మిస్సింగ్ అవుతున్నారో వాళ్ళకు కూడా మీడియా తరఫున అప్పీల్ చేస్తున్నాం. ఏదైనా కుటుంబ తగాదాలు ఉన్నా కుటుంబంలో ఏదైనా డిస్టర్బెన్స్లు ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇట్లా మిస్ కావడము కుటుంబ మిగిలిన వాళ్ళని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క మీడియా ద్వారా సత్యమూర్తి ఫ్యామిలీ ద్వారా కానీ మా ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడ ఉన్నా సరే మీరు తిరిగి రావాలని చెప్పి కోరుతున్నాం. సత్యమూర్తి ఫ్యామిలీ కూడా ఏంటంటే సరే పోయిన వాళ్ళు పోయినారు వాళ్ళు ఏదో బాధలు పోయినారు సరే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు మేము ట్రేస్ అవుట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇందులో ఈ మీడియాలో మాట్లాడలేవు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ 3 మంత్స్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఇంకా కూడా ఇప్పుడు సత్యమూర్తి గారు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా మేము తీసుకొని మళ్ళీ అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా మేము తర్వాత అతను మాట్లాడి అవి కూడా రూమర్స్ అయి ఉండొచ్చు. ఆయనకి ఉన్న అనుమానాలను కూడా మేము పిలిచి ఆ టీమ్స్కి కాన్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆ టీం మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ దాని మీద ఫాలోఅప్ చేసి ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి ఏమేమి జరిగింది ఆయనకి ఇంకేమేమి అనుమానాలు ఉన్నాయి ఎవరి మీద ఉన్నాయి అనేది కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లియర్గా ఆమె మనకి నోట్ రాసిపోయింది ఆ యాంగిల్స్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసి ఏదన్నా ఆధారాలు లభిస్తే మళ్ళీ మీకు మీడియాకి తెలియజేయడం జరుగుతుంది. అంటే మిస్సింగ్ నోట్ రాసినప్పటికీ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇప్పటివరకు మనకి ఇప్పుడు సత్యమూర్తి గారిని మనం తీసుకొచ్చాము వారణాసి పేరు. ఇప్పటిదాకా మనం సత్యమూర్తి మీదనే ఫోకస్ చేయడం జరిగింది. సత్యమూర్తిని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీతో కూర్చొని ఫస్ట్ వాళ్ళు సెటిల్ కావడం ముఖ్యము. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యారలల్గా ఈ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు కౌన్సిలింగే దానికి యాక్షన్. దాంట్లో ఇంకా ఆల్రెడీ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది సత్యమూర్తి దాంట్లో కూడా. ఆ మిస్సింగ్ కేసు క్లోజ్ చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి పిల్లలకి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు సత్యమూర్తి మనకు కలిసిన తర్వాత మనకి విషయాలు తెలిసినాయి కాబట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకి అవన్నీ కూడా రూల్డ్ అవుట్ చేస్తాం. అలా ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవం ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ చేసినాము ఇంకా పూర్తిగా డీటెయిల్గా చేయాల్సి ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి.